యువ మహిళ దర్శకురాలు రెడ్డి మరో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నట్లుగా తెలిసింది ఆ వివరాలు కరణేశ్వరి బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న యంగ్ డైరెక్టర్ సంజనారెడ్డి ఇంకొక పెద్ద సినిమా చేయడానికి ఒప్పుకున్నారు ఈ చిత్రం ప్రముఖ నిర్మాత కెఎల్ దామోదర ప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ ఉంటుంది దామోదర్ ప్రసాద్ గారు గత సంవత్సరం నాలుగు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అందులో ఒకటి కంప్లీట్ అయింది కూడా మిగతా మూడు ప్రాజెక్ట్స్ తో పాటు ఈ సంజన ప్రాజెక్టు కూడా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది ఈలోపు సంజన మల్లేశ్వరి బయోపిక్ కంప్లీట్ చేసుకుని ఆ తరువాత చిత్రంగా దామోదర్ ప్రసాద్ తో వర్క్ చేస్తారు సంజన ఇంతకుముందు రాజుగాడు అనే సినిమాకు దర్శకత్వాన్ని వహించారు నిర్మాత దామోదర్ ప్రసాద్ గారిని రాజుగాడు సినిమా అయ్యాక చాలా సార్లు కలిశానని ఒక చిన్న లైన్ వినిపించానని అది ప్రసాద్ గారికి నచ్చడంతో డెవలప్ చేయమన్నారని చెప్పారు సంజన అయితే తాను కొంచెం సిక్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందని ఇప్పుడు బాగానే ఉన్నారని మల్లేశ్వరి బయోపిక్ వర్క్ నడుస్తుందని అన్నారు కొద్ది రోజుల క్రితం దామోదర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి తన హెల్త్ గురించి వాకప్ చేసినప్పుడు ఆ కథ గురించి కూడా అడిగారని దాము గారికి కథ వినిపించా అది అతను చిన్న చిన్న మార్పులు చెప్పి ఈ సినిమా చేస్తున్నట్లుగా చెప్పారు మల్లేశ్వరి బయోపిక్ కంప్లీట్ చేశాక ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారని తెలిసింది ఒక ఎస్టాబ్లిష్ అయిన యాక్టర్తో ఉంటుందని సమాచారం